ఫ్రెండ్స్, మన చుట్టూ ఉండే వాతావరణం ఒక్కసారి చల్లబడిపోయి వర్షం అయితే పడుతుంది. సో ఈ వర్షంలో మనం ఎక్కడికి వెళ్దాం అనేది మనకైతే దిక్కు తోచలేదన్నమాట. మైండ్కి అయితే అసలు ఏం అర్థం కాలేదు. సో అలాగలా వస్తుంటే మా ఊరు పక్కనే అనమాట, అంటే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక రెస్టారెంట్ అయితే ఉంది. సో ఇక్కడికి మనం వచ్చామన్నమాట చికెన్ పకోడీ తినడానికి. సో అది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనేది మనం చూద్దాం లోపలికి వెళ్ళి. సో రెస్టారెంట్ అవుట్లుక్ అయితే ఇలాగ ఉంది, మొత్తం ఓపెన్ ప్లేస్లో ఉంది, పక్కన ఇండియన్ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం. సో రెస్టారెంట్ ఎలా ఉంది అంటే ఇప్పుడు సాయంత్రం 5:30 అవుతుంది అన్నమాట, ఎవరు లేరు రెస్టారెంట్లో. సో ఇప్పుడైతే వేడి వేడి చికెన్ పకోడా అయితే వేస్తారు. అచ్చా కరో భాయ్, మంచిగా చేస్తారంట. సో ఎలా చేస్తారనేది మనకైతే తెలియదు, మనం టేస్ట్ చూద్దాం తర్వాత. సో మన కోసం అయితే స్పెషల్గా చికెన్ పకోడా రెడీ అయిపోతుంది. సో పకోడీ చేస్తున్నంతసేపు కూడా అతను గరిటెతోటి ఇలా కలపాలన్నమాట, కలపకపోతే మేబీ కాలిపోవచ్చు, బర్న్ అవ్వచ్చు. సో మంచిగా వేడి నూనెలో చికెన్ పకోడా మనోడు వేసిండు, దాన్ని అటు ఇటు సతా చేస్తున్నాడు. తెలుగు బుజ్జి వస్తుంది అమ్ముతున్నాను చికెన్, తెలుగు రాదంట. సో మరో 2 నిమిషాల్లో మనకు బాగా బాయిల్ అయిపోతుంది చికెన్ పకోడీ. సో వేడి చికెన్ పకోడీ మనం టేస్ట్ చేద్దాం, కమాన్. సో మీరైతే కంటిన్యూగా చూసేయండి. సో ఇప్పుడండి సడన్గా ఈవినింగ్ 5:00 చికెన్ పకోడీ అంటారా. సో బయట అయితే కొంచెం వర్షం పడుతుంది, వేడివేడిగా ఏదో తినాలనిపిస్తుంది. సో దట్ మనమైతే చికెన్ పకోడీకి వచ్చేసాము. సో మనం బ్యాక్ అయితే ఇట్లా పెనంలో వేడి నూనెలో చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. కమాన్ మనమైతే చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో. మొబైల్ తలతల మరిగే నూనెలో వేడి చికెన్ పకోడీ. సో ప్లేట్లు అనేవి మంచిగా రెడీ పెట్టుకున్నారనమాట. ఇప్పుడు మనకి వైట్ ప్లేట్లో చికెన్ వేసి ఇస్తారు. సో రెడీ అయితే అయిపోయింది, దీంట్లో తీస్తారనమాట పీసులన్నీ. మొబైల్ ఎలా ఉంటుంది ఏంటనేసి. ఓ వెరీ గుడ్,
నైస్, ఇట్స్ లుక్ గుడ్ కదా. సో మన ఆడియన్స్ వచ్చేసి తింటున్నారనమాట చికెన్ పకోడి. సో స్పెషల్ చికెన్ పకోడి ఎట్లా ఉంటుందో వీళ్ళు చెప్తారు. ఎట్లా ఉంది చికెన్? బాగుంది, చికెన్ అయితే చాలా బాగా కుక్ అయింది. ఓకే, సాస్ ఇచ్చారు, సాస్ అతను వేసుకోవచ్చు మనం సాస్. ఆ చికెన్ తో పాటు ఇట్లా ఆనియన్ ఒక పీస్ అలా తినుకుని తింటే చాలా బాగుంది. ఓకే, సాస్ టమాటో సాస్ కొంచెం. ఓకే, సో ఇది మన టైం అనమాట. సో మనం కూడా టేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు నా టైం అనమాట. సో నేనైతే టేస్ట్ చెయ్యాలి. సో అంటే ఇది మాకు దగ్గరలో కాబట్టి నేను ఎప్పుడు రాలేదు. సో ఎట్లా ఉంటుందో చూద్దాం. సో టేస్ట్ చూద్దాం మనము పీస్. ఇదే వేడిగా ఉంది. ఓకే డన్. వా నైస్, చాలా బాగా కుక్ చేశారు. సూపర్ ఉందన్నమాట. చికెన్తో పాటు ఎలాగో ఆనియన్, మనకి ఇది స్పైసీ మిర్చి కూడా ఇచ్చారనమాట బాగా నూనెలో వేపుకొని. కమాన్. సో ఎవరైనా కావాలి ఎంజాయ్ చేయాలి ఇక్కడ ఈ రెస్టారెంట్లో అంటే మీరు కూడా రావచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. అండ్ ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మచ్చి దగ్గింది. సో మనము ఈ మిర్చి ఇచ్చారు, మిర్చి బాగుంటుంది కదా అనుకుని ఒక టేస్ట్ చేసాము. కారం అయితే మస్తు ఉంది. నాటు మిర్చి ఆ టైప్లో ఉంది. సో దట్ మనం ఏంటంటే ఈ థమ్స్అప్ అనేది తీసుకోవాలి మ్యాండేటరీగా. సో అంటిల్ అన్లెస్ వీ కాంట్ కంట్రోల్ దట్ హాట్. సో లెట్స్ హ్యావ్ సమ్ థమ్స్అప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నర్ వరల్డ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.